మనల్ని పలకరించడానికి ఎవరు వస్తారు? సినిమాలో చేసిన వాళ్ళు, సినిమాని తీసిన వాళ్ళు. సో డైరెక్టర్ అప్సుర్ గారు అండ్ అలాగే బొమ్మలడన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ, సో అన్ని అనర్గళంగా చెప్పేసే మనిషి, అన్ని పాత్రల్లో ఆయన జీవించే మనిషి ఆయనే సాయి కుమార్ గారు. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆ పాత్రలు వింటే నేనే ఓకే అవునా ఇలానా నిజమా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. విన్న నాకే అంతో ఇంతో రివీల్ చేయకుండా చెప్పిన నాకే అలా అనిపించింది. మొత్తం కథంతా తెలిసి ఆ పాత్ర పోషించిన మీకు ఎట్లా అనిపించింది? అది బాగా హత్తుకుపోయినప్పుడు వెంటనే వి రియాక్ట్. అలాగా సురేష్ చూసిన వెంటనే, నన్ను కలిసిన వెంటనే ఫస్ట్ భయ అదిరిపోయిన సినిమా, మీ క్యారెక్టర్ చాలా బాగుంది అనగానే అమ్మ పాస్ అయిపోయాం. అండ్ ఈ డైరెక్టర్ మీకు ఎలా అనిపించారు? సో నేను బేసిక్గా ఎప్పుడు ఐ విల్ బికమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. నేను ఎక్కువ అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఇంటర్ఫరెన్స్ ఉండదు. నాకు డౌట్లు ఉంటే అడుగుతాను, వాళ్ళు ఇఫ్ దే కన్విన్స్ మీ ఐఎమ్ ఓకే, యా ఇలాగే చేద్దాం అనుకుంటాం. లేదు నేను వాళ్ళకి చెప్పినప్పుడు ఒకసారి దేమే ఆల్సో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. సో బేసిక్గా తను హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు కొత్త డైరెక్టర్లాగా అనిపించలేదు అసలు. సో యువర్ బ్రదర్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్, సో దాని గురించి. నాకంటే ఇంకా ఎక్కువ నమ్మేవాళ్ళు ఉన్నారు నిన్ను. గుడ్ గోయింగ్ అవుట్ సుభాని గారు, యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి, అండ్ ఆయన మా ఇంట్లో మెగాస్టార్ ఆయన. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీని, విఆర్ ఫైవ్ బ్రదర్స్, కంప్లీట్ ఫ్యామిలీని ద వే హౌ ఇట్ టుక్ ఆయన ఇండియన్ నేవీలో జాబ్ చేసి వచ్చి ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత అందరినీ, నౌ స్టిల్ విఆర్ ఒక యునైటెడ్ ఫ్యామిలీ, అండ్ అందరి కోసం ఆయన హీ ప్లేస్ ద రోల్ ఆఫ్ మెగాస్టార్ గారు. కొత్త కాన్సెప్ట్ నాకు అంటే శాండీ కొంచెం రివీల్ చేయడం జరిగింది. కొంచెం కాదండి, మన ఇంటర్వ్యూలో ఇంత ఓపెన్ చేశారు, అందుకనే ఐఎమ్ హోల్డింగ్ ఇట్. సో నేను అందుకే నేను రివీల్ చేయట్లేదు. నాకు తెలిసినప్పుడు చూసారా ఎంత సినిమా పట్ల ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంది. అంటే సార్ నాకు మాట చెప్పారు, స్టిల్ నేను రిమెంబర్, కొన్ని సినిమాలు ముందు చెప్పాలి, కొన్ని సినిమాలు దాచాలి. ఐ హోప్ యూ రిమెంబర్ సార్. ఇయర్స్ మారుతున్నాయి తప్ప నేను అక్కడే ఆ ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు. బట్ ఆయన ఇస్తే మాత్రం ఐ లవ్ టు గో బ్యాక్ టు మై స్టూడెంట్ లైఫ్, గేమ్స్, నా ఎన్సిసి లైఫ్. సో ఐ థింక్ టోటల్గా జీవితంలో దట్ వాజ్ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికీ అందరి ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాను.